ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి మరియు సిబ్బంది కొరతపై దృష్టి సారించి పరిష్కరిస్తామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ హామీ ఇచ్చారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డితో కలిసి ఆయన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గర్భిణీ స్త్రీల పట్ల జాగ్రత్త వహించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరులో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధిపై చేసిన సమీక్ష సమావేశంలో ఆసుపత్రికి కావలసిన మౌలిక వసతుల విషయంలో కొరత లేకపోయినా వైద్యులు మరియు నర్సుల కొరత ఉన్నట్లు అర్థమైందన్నారు. 350 పడకల ఆసుపత్రిగా ఉన్న ప్రొద్దుటూరులో నర్సింగ్ పోస్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే మరోసారి సమీక్షలు నిర్వహించి సంబంధిత వైద్యులను మరియు నర్సులను నియమిస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్ కాలేజీ కేటాయించేందుకు అన్ని వసతులు ఉన్నా తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు తరలించారన్నారు. కానీ పులివెందులలో కూడా మెడికల్ కాలేజీకి మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఫ్యాకల్టీని నియమించడంలో కానీ జగన్ విఫలమయ్యారని విమర్శించారు. అందుకే పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతులు లభించలేదన్నారు. ప్రొద్దుటూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలున్నా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రొద్దుటూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి కనీసం ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకి కావలసిన సర్జన్స్, వైద్యులు మరియు నర్సులు తక్షణమే నియమించాలని కోరారు. అలాగే మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, వొంటేరు శ్రీనివాసులరెడ్డి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి, బీజేపీ నాయకులు గోపికృష్ణ విద్యా సంస్థలు అధినేత కృష్ణ ప్రదీప్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సిబ్బందికి సంబంధించి అనేక కొరతలు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత, ముఖ్యంగా ఇది 350 పడకల ఆసుపత్రి, 380 ఫంక్షనల్ బెడ్స్ ఉన్న నేపథ్యంలో ఓపీ లోడు 2,12 ఉంటున్న నేపథ్యంలో నర్సింగ్ స్టాఫ్ కొరత ప్రధానంగా ఉన్నట్లుగా సమీక్షలో తెలిసింది. ఇది ఇతర కొరతలు కూడా, ఉదాహరణకి బ్లడ్ బ్యాంకులో కాంపోనెంట్ సెపరేటర్స్ లేరని, బ్లడ్ బ్యాంకులో ఏసీలు లేని, కొన్ని చోట్ల టేబుల్ లేనివి, లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ ఉద్యోగాలు పూర్తి చేయాల్సిన భర్తీ చేయాల్సిన విషయం గురించి కూడా ఈ కొరతలు కొద్ది దృష్టికి వచ్చాయి. వీటి మీద దృష్టి తొందరలోనే రిక్రూట్మెంట్ చేయడం, రీస్ట్రక్చర్ చేయకముందు 76 ఉండేది, తర్వాత రీస్ట్రక్చరింగ్ చేసిన తర్వాత 48కి పడిపోయింది. ఇప్పుడు 45 మంది మాత్రమే నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. అదనంగా నర్సింగ్ స్టాఫ్ కావాల్సిన అవసరం ఉంది. వాటిని మళ్ళీ ఒకసారి సమీక్ష చేసి అదనంగా నర్సింగ్ స్టాఫ్ను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇక్కడ మెయింటెనెన్స్ కోసం, బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం, లేదా అంతర్గత రహదారుల కోసం 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 21 కోట్ల దాకా దానికి తొందరలోనే ఈ నెల రోజుల లోపలే టెండర్లు పిలిచి రాబోయే సంవత్సరం లోపల ఈ మెయింటెనెన్స్ పనులు కానీ, లేదా అంతర్గత రహదారులు కానీ, ఇతరత్ర పనులు, ఆప్థాల్మిక్ బ్లాక్ కూడా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కాదు, కొత్త బ్లాక్ నిర్మించాల్సిన అవసరం గురించి కూడా సూపరింటెండెంట్ గారు దృష్టికి రావడం జరిగింది. వాటిని కూడా ఒక సంవత్సరం లోపల ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ప్రధానంగా ఇక్కడ ఒక కొన్ని అనాలోచిత నిర్ణయాలు జరిగి ఉన్నాయి ఈ జిల్లాలో. ప్రధానంగా మెడికల్ కళాశాల గురించి ఇక్కడ ప్రజల చిరకాల వాంచ, ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో, ఎందుకంటే ప్రధాన పట్టణం కడప జిల్లాలో, కడప తర్వాత ఇక్కడ ఒక మెడికల్ కళాశాల బాగుంటుందని అందరు కోరుకున్నారు. ఏ రకంగా చూసినా కూడా పట్టణ సైజును బట్టి కానీ, జనాభా దృష్ట్యా కానీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా కానీ, ఇతరత్ర విద్యాలయాల సంస్థ, విద్యా సంస్థల విషయంలో కానీ, ఏ రకంగా చూసినా ప్రొద్దుటూరు మెడికల్ కాలేజీకి ఒక అనువైన ప్రాంతంగా ఉండేది. అయితే గత ముఖ్యమంత్రి తన అనాలోచిత నిర్ణయం కారణంగా తన సొంత నియోజకవర్గానికి తీసుకెళ్లడంలో తప్పు లేదు, కానీ అక్కడ ఈ వసతులు ఉన్నాయా లేదా, ఫ్యాకల్టీ వస్తుందా లేదా అనే ఆలోచన చేయకుండా అక్కడ తీసుకెళ్లడం కారణంగా ఇప్పుడు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూనే ఫ్యాకల్టీని తెచ్చుకోలేకపోయారు, 48% అక్కడ డెఫిషియన్సీ కొరత ఉంది కాబట్టి అక్కడ కూడా ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది.
అదే ప్రొద్దుటూరు పట్టణంలో అయితే ఖచ్చితంగా అనుమతి వచ్చేది, ఫ్యాకల్టీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉండేది. ఏదైనప్పటికీ కూడా పులివెందుల కళాశాలను కూడా వచ్చే సంవత్సరానికి తరగతులు ప్రారంభం చేసేలాగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ రంగం నుంచి అవకాశం ఉందా లేదా చూసి ప్రైవేట్ రంగం నుంచి అయినా కూడా ఒక వైద్య కళాశాల ప్రొద్దుటూరులో ప్రజలు కోరుకుంటున్నప్పుడు వాటికి కూడా సాధ్యాసాధ్యాలను ఖచ్చితంగా పరిశీలిస్తాం. ప్రధానంగా ఇంకా చాలా అనాలోచిత నిర్ణయాలు, ఒక మెడికల్ కాలేజ్ విషయమనే కాదు, ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉండేది ప్రొద్దుటూరులో ఉండేది, జిల్లా వేడైన తర్వాత రాయచోటుకి వెళ్ళిపోయింది, అది పులివెందులు తీసుకెళ్ళి. ఇప్పుడు ప్రొద్దుటూరులో 450 మెడికల్ షాపులు కానీ, 150 హోల్సేల్ షాపులు కానీ ఉన్నాయి, పులివెందులో 100 మాత్రం ఉన్నాయి. అంటే ఔచిత్యం ఏంటి? దానివల్ల ప్రజలకు ఉపయోగము ఏంటి? మామూలు సామాన్య ప్రజలకు ఉపయోగంలా? కాబట్టి దాన్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందో పులివెందులకి నాకు అర్థం కాని విషయం. అంటే అనాలోచిత చర్యలు తీసుకున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మళ్ళీ దాన్ని కూడా పరిశీలిస్తాం. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఎంతమంది ఉన్నారు, చుట్టుపక్కల కేంద్రం ఏ రకంగా చూసినా ప్రొద్దుటూరు కేంద్రం అవుతుంది. ఇటు జమలముడి వాళ్ళకి కానీ, ఇటు కమలాపురం వాళ్ళకి కానీ, లేదా ఇటు మైదుకూరు వాళ్ళకి కానీ, ఇటు వాళ్ళందరికీ కూడా ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంటే వాళ్ళకి అనువుగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది. కానీ పులివెందులు పెట్టడం వల్ల ప్రజలకు లాభం లేదు, మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఇటువంటి అనాలోచిత నిర్ణయాలను కూడా సమీక్ష చేసి సరైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం.